నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో వ్యాక్సిన్ వేస్తా అన్నావు. బిడ్డ నీకు నేను కూకట్పల్లిలోనే వేసిన వ్యాక్సిన్ వేసినా లేదా? జిహెచ్ఎంసి కూకట్పల్లిలో నా వ్యాక్సిన్ నీకు పడిందా లేదా? పడిందా లేదా? 8కి 7 వ్యాక్సిన్ వేసిందా లేదా? పక్కన షేర్లింగం పల్లెలో మన నామా నాగేశ్వరరావు గారు ఇన్చార్జు, వ్యాక్సిన్ వేసి రాలేదా? 10కి 9 వేసినవా లేదా? వ్యాక్సిన్ గుచ్చుకుందా లేదా గట్టిగా? బిడ్డ నాది కాని మాది కాని నియోజకవర్గాల్లోనే నీకు అక్కడ వేస్తే బా బిడ్డ, ఇక్కడ ఖమ్మంలో రేపు నీకు ఆ వ్యాక్సిన్ ఎట్లుంటుందో తెలుసా? నీకు దానికి దెబ్బగా ఎట్లుంటుందో తెలుసా? అయినా ఖమ్మం ప్రజలు బీజేపీ అనే ఒక పార్టీ, అదొక అంటురోగం పార్టీ, అది అంటకుండా ఉండటానికి మాలో రోగ నిరోధక శక్తి ఖమ్మం ప్రజల్లో విపరీతంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నా. మాలో యాంటీబాడీస్ ఉన్నాయి. మా రోగ నిరోధక శక్తి ఎంత ఉందంటే ఆ అంటురోగం మేము అంటించుకోం. ఇక్కడ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. దానికి నీ వ్యాక్సిన్లు, నీ మందులు, నువ్వు మాట్లాడిన మొద్దు మొద్దు మాటలు ఇక్కడ ప్రజలు నమ్మరు. అందుకని నీకు చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, నా ఖమ్మం ప్రజల ద్వారా, నేను కానీ లేదా నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఇక్కడ చిన్న పిల్లోని అడిగిన చెప్తారు మేము ఎలాంటి వ్యక్తులం అనేది. నువ్వు కాకి నిక్కరేసుకొని లాఠీ తిప్పుకొని కార్పొరేటర్ కూడా కాని సమయంలో హాస్పిటల్ స్టార్ట్ అయింది బిడ్డ. 22 సంవత్సరాల నుంచి లక్షలాది మంది ప్రజలకి ఉచితంగా మేము వైద్యం అందజేస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా నీ పార్టీనే ఉంది, నీ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారే ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది, ఇవాళ వరకు నడుస్తుంది. నీకు ఒకవేళ చేతనైతే నువ్వేదో అన్నావు కదా 2023లో మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, అప్పుడు చూస్తాం ఈ మంత్రి సంగతి జైల్లో పెడతాం. బిడ్డ ఇవాళ చెప్తున్నా 2023 దాకా కాదు, నాకు ఓపిక లేదు. నీకు చేతనైతే ఇవాళనే వేసుకో, నీ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఏం చేసావో చేసుకో. నా మీద సూది మొనంత కూడా నువ్వు గింతంతనన్నా సరే ఒక్కటన్నా ఆరోపణ నిరూపించగలిగితే బిడ్డ చూసుకో అని చెప్పంటా ఉన్నా. ఏం చేయలేరు మీరు. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నారు ఖమ్మం రాగానే వాళ్ళని కావలించుకొని, వీళ్ళని కావలించుకొని, ఎవరైతే కరప్ట్ ఉన్నారో వాళ్ళని కావలించుకొని కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు. కరప్షన్ అజయ్ కుమార్కి ఇంతవరకు అంటుకోలే, ఎప్పుడు కూడా అంటుకోదు. దానికి ఖమ్మం ప్రజలందరికీ తెలుసు. అందుకని మీరు చెప్పిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి 2018లోనే అయిపోయినాయి. 2014లో మాట్లాడిరు, 2018లో మాట్లాడిరు. నేను మంత్రిగా ఉండగా లేదా ఇతర కెపాసిటీస్లో కానీ వ్యక్తిగతంగా లబ్ధి పొందటానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. నా విలువలు లేదా నాకు అప్పచెప్పిన విలువలు మా తండ్రి గారు కానీ లేదా నా తండ్రి సమానుడు కేసీఆర్ గారు కానీ అప్పచెప్పిన విలువలకి ఎప్పుడు కట్టుబడి ఉంటా తప్పితే ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు జరగదు.